వాల్మీకి మహాముని ఆశ్రమ సప్సా నదీ తీరం ఉంది. ఆ నదీ తీరానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు రెండు కంసకి పక్షులు చక్కగా విలాసంగా సంతోషంగా ఉన్నాయి. ఆ సంతోషం ఉండేటప్పుడు ఒక బోయవాడు వచ్చి దొంగసాటం ఒక మగపక్షిని కొట్టాడు. అది గిరగిరలాడి చనిపోయింది. అప్పుడు ఈ ఆడపక్షి దాన్ని పొడుస్తూ కన్నీళ్లు కార్చింది. అప్పుడు వాల్మీకి మహామని చూసి, ఒరే నీకు పుట్టగతులు ఉన్నావురా, పుట్టగతులు ఉండవు, ఎందుకు ఇలాంటి పని చేసావు, ఈ పాడుపై అంటాడు. కానీ తర్వాత ఎంతనే జ్ఞానం వచ్చింది. అప్పుడు బ్రహ్మం ప్రత్యక్షమయ్యి, నాయన నువ్వు వాల్మీకి రాయమే రావాలా, కొండలు వాగులు ఉన్నంత వరకు కూడా ఉండాలా, అలాంటి వాల్మీకి రాయి రాయాలి నువ్వు, అలా రాస్తే అందరూ సంతోషిస్తారు. అలాగే వాల్మీకి రామాయణం ఉండేటువంటి వారికి చాలా చక్కదం. శ్రీరామచంద్రమూర్తి బాలకాండం వింటే శరవం కూడా శ్రేయస్సు కలుగుతుంది, చనిపోయినటువంటి కూడా బ్రతికేస్తారు. అలాంటి సుందర రామాయణం, అలాంటి వాల్మీకి రామాయణం ఎవరైనా విన్నే సరే అలాంటి వినాలి ఆయన. దశరథ మహారాజుకు పిల్లలు లేరు, పుస్తకాలు చేస్తారు. చేసేటప్పుడు పైనుండి ఆకాశం నుండి ప్రత్యేక బ్రహ్మదేవుడు వచ్చి ఒక పాయసం ఇస్తాడు. పాయసం ఇచ్చేటప్పుడు ఆ పాయసం ముగ్గురు ఒక భార్యకి పెట్టండి, పిల్లలు పుడతారంట. అప్పుడు ముగ్గురు భార్యలు పెడితే రాముడు, భరతుడు, లక్ష్మణుడు, ముగ్గురు నలుగురు కుమారులు కలిగారు. ఆ నలుగురు కుమారులు అల్లారం ముద్దుగా పెరుగుతుంది. ఎంత సంతోషంగా ఉన్నాడంటే అంత సంతోషంగా, అంత ఆనందంగా ఉన్నాడు. ఉండేటప్పుడు తలంతలంతగా అక్కడ విశ్వామిత్ర మహాముని వచ్చాడు. ఏమైనా మీరు అందరూ బాగున్నారా, అందరూ బాగున్నాం, అంతా ధన సమయాలు బాగున్నాయా, ఉన్నాయి, నాకు కోరిక ఉందని అన్నాడు. మీరు ఏదని తెలియస్తాను అడగండి, మీకేం పెరగలేదు. అప్పుడు నీ పెద్ద కుమారుడు రామచంద్రమూర్తిని పంపిస్తే తాటక మారేసు సుభాషరెడ్డి నా యజ్ఞాన్ని పాడు చేస్తాడు, ఒక్కసారి పంపగలవని ఆయన అన్నాడు. అయ్యో అది ఎవరి గురు, రావణాసుడు సంతానం నాయన, అక్షోణి వరముందు నేను కూడా వస్తాను, కానీ రామచంద్రమూర్తిని పంపించలేను, ఎందుకంటే ఆడవిలు ఉన్నాడు ప్రేమ తండ్రికి అంత అంత వాత్సల్యం ఉంటుంది. అలాంటి రామచంద్రుని పంపించాలంటే వశిష్ఠుడు వాడు గమనించి, నాయన ఈ రావణాసుడు వదండి, నీ కొడుకు శుభం కలుగుతుంది, పంపించండి అని అంటాడు. కొంత దూరం వెళ్ళి వెళ్ళేసరికి గురువు గారు, ఎక్కడండి, ఇదే నాయన శాంతాశ్రమం, ఇక్కడే మనం ఇచ్చేసుకున్నటువంటిది, ఇప్పుడే రాశి శరణాసనం చేస్తారు అంటాడు. అప్పుడు అక్కడ యాగం చేస్తున్న మారేశ్వర సుభాషణ్ణి ఇద్దరిని ఉదయిస్తాడు. తన కార్యక్రమం నెరవేరినందుకు తను ఎంతో సంతోషిస్తున్నాడు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సంపవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రలోకం భజే బ్రహ్మతేజం పండు ప్రభాతమును సాయంత్రం నామ సంకీర్తములు చేసి నీ రూపాను వర్ణించి నీ మీద నేతన్న కంబక్కడు చేయి ఊహించి నీ మూర్తిని గావించి నీ సుందరం పెంచి నీ దాసు దాసులునై రామ భక్తులునై నిన్ను నీ కొలిచిదాను నీ కటాక్షములను చూస్తే వేడుకలు చేస్తే నాము రాణించితే నన్ను రక్షించితే అంజనీ దేవి గర్భణేదేవ నిన్నంత వాడు దయాశ్రాలవై సూచితులు దాతవై భోజనం దగ్గరుండి తొలసూపి మంత్రివై స్వామి కార్యార్థంపై శ్రీరామ సంవత్సరం చూసి వారి ఆశ్రమించి సైవే సుపంచి ఎవరు చంపించి గావించి వాళ్ళని చంపించి కాకొచ్చ తెలకను దయా దృష్టి వీక్షించి చిచ్చుకింద కీర్తించి శ్రీరామ కార్యార్థమై లంక కీర్తించి లంక ఎనుగాల్చును ఆహుమని చూసి ఆనందము పొంగి ఆయంకరం పెట్టి ఆ రత్నం ఉంది శ్రీరామునికి సంతోషం చేసి సుగ్రీవి అంగదా జాంబవంతరం కూడా ఆశీతం దాటి వాడు రామోకల పెనుమోకలై ఆదయితులు రాముడు ఉన్నంత కాలానికి రుద్రుడుగా వచ్చి బ్రహ్మాండం అనేట శక్తి వచ్చి ఆ లక్ష్మణమూర్తులు నింపగా పోయి సంజీవి సముద్రికిచ్చి ప్రాణమున చుంపగా కుంభకర్ణాది విన్న బూర్ణ శ్రీరామ మానాగ్నికు వారందరూ రాముడు తంపగా అంతలో లోకములు ఆనందమై ఉండ నుల్వని విభేషణను వేడుకుని దోడుకుని వచ్చి పట్టాభిషేకము చేయించి సీతామహాదేవి కంటే శ్రీరాములకి ఇచ్చి అంతయును అయోధ్య పురుడు వచ్చి పట్టాభిషేకము సంబరంబరం నీకన్నా నాకెవ్వరం కూర్మిని లేరంచి మన్నించి శ్రీరామ భక్తి ప్రస్తంభగా నిన్ను సేవించి నీ కీర్తము చేసి పాపములు పోయిను భయములు తీరును భాగ్యములు కలుగును సకల సామ్రాజ్యముల కలుగును సంపదలు కలుగును వానరాకార ఓ భక్తమందార ఓ పుణ్య సంచార ఓ దేర ఓ వేరు నీవే సమస్తముగా మహాఫలం సాకారక బ్రహ్మ మంత్రములు పఠించుతూ స్థిరమ్మను వచ్చి దేహం అందాలు శ్రీరామరామంత మనస్ఫూర్తి ఎప్పుడు తప్పకుండా తరచుతూ నా దుశ్రయంలోని నీ దేవత దేహములు త్రైలోక సంచారమై రామనామ కింద జ్ఞానమై బ్రహ్మ తేజములు రౌదుజాలు కల్లోల హరవేర హనుమంత ఓంకార శబ్దంబులను బోధభేద పిచాకి చాకిని గాలి దెయ్యంబులను నేరు వాలమ్మలను బట్టి నీ ముష్టి ఘాతకమ్మలను బాహుదండమ్మలను
రోమ ఖండమునందు కాలానికి రుద్ధుండవై బ్రహ్మ ప్రభాస్తంభై నీ దివి తేజమునందు శ్రారోరు నాముద్దులా నరసింహనతో దయాదృష్టి వీక్షించి నన్నేర నా స్వామి ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మసార నమస్తే నమో వాయుపుత్ర నమస్తే ప్రతినిత్యమీ దండకం నిష్ఠతో పఠించుతూ సర్వ పాపములు పోయి భయబాధ లేక భోగ భాగ్యములను భూతమేళ విచారి చాకిని గాలి దెయ్యంబులు శ్రయారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ.